Namo Venkatesaya Srivari Varshika Brahmotsavala Subhakankshalato Adhyatmika Viseshalaku Swagatam Munduga Pradhanamsalu Muthyappu Pandiripai Malayappaswami Mugdha Manohara Vaibhavam Brahmotsava Kantullo Merisipothunna Ila Vaikuntham Unjal Sevalo Sri Kamakshi Devi Kataksham Tirupati Kapila Tirthamlo Annapurna Deviga Ammavari Darsanam Sugandha Bharata Snapana Abhishekamlo Deva Devudi Soyagam Tirumala Kshetramlo Swami Variki Snapana Tirumanjanam Muthyappu Pandiripai Mugdha Manoharudiga Malayappa Swami Varu Nelavai Bhakta Kotiki Abhaya Pradhanam Chesaru ముద్దులలికి ఇరు సతులతో ముచ్చటగా ఒదిగి హారతులు అందుకున్నారు. తిరుమల క్షేత్రం కలియుగ దైవం బ్రహ్మోత్సవాలతో ఇల వైకుంఠాన్ని తలపిస్తోంది. చూసిన వారికి చూసినంత భాగ్యాన్ని కల్పిస్తూ నవనవోన్మేషంగా స్వామివారి ఉత్సవాలు వాహన సేవలు భక్తజన రంజకంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన బుధవారం రాత్రి ముత్యపు పందిరిపై దేవదేవుడి దివ్య దర్శనం భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. వీణుల విందైన భక్తి సంకీర్తనలు భజనలు కోలాటాలు కమనీయ కళా ప్రదర్శనలు జిగిబికి వెలుగుల విద్యుద్దీప తోరాలు వేద పారాయణం దివ్య ప్రబంధ గోష్ఠి గానాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపు పందిరిపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తుల నీరాజనాలు స్వీకరించారు. ఇక్కడికి రానటువంటి వాళ్ళందరికీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లైవ్ ద్వారా వారిని ఇంట్లో ఉండి చక్కగా చూసుకునే కార్యక్రమం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నజేరు గారు పెదజేరు గారు మాకు ఒక సూచన చేశారు. ఏంటంటే రానటువంటి వయోవృద్ధులు వారందరూ చక్కగా చూసుకునే కార్యక్రమాలని ఎస్విబిసి ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇది ఇలాగే కంటిన్యూ చేయండి, ఆ స్వామి కృపకు పాత్రలు కండి. ఎప్పుడు ఎల్లవేళలా ఎస్విబిసి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ప్రపంచంలోనే భక్తి ఛానల్లో అగ్రగామిగా ఉంటుందని వారు ఆశీర్వదించడం, ఈ మాడ వీధుల్లో వారి ఆశీర్వాదం. తిరుపతిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన కపిల తీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం రాత్రి శ్రీ కామాక్షి అమ్మవారికి ఉంజల్ సేవ నిర్వహించారు. ఆలయంలోని ఉంజల్ మండపంలో శ్రీ కామాక్షి అమ్మవారిని పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలు వర్ణమయ పుష్పాలతో అలంకరించి అన్నపూర్ణాదేవి అలంకారంలో కొలువు తీర్చారు. అనంతరం వేదం గానం నాదం నడుమ అమ్మవారికి ఉంజల్ సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తిరుమలలో టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాఫల పుష్ప ప్రదర్శనశాల భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా బుధవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రదర్శనశాలను తిలకించారు. పలు రకాల పుష్పాలు పండ్లు ఎకో ఫ్రెండ్లీ వస్తువులతో అందంగా ఏర్పాటు చేసిన పురాణ గాథల్లోని పౌరాణిక పాత్రలను పురాణ పురుషుల లీలలను ఆసక్తిగా వీక్షించారు. ప్రదర్శనశాలను సందర్శించిన పలువురు భక్తులు టీటీడీ ఈవోతో మాట్లాడుతూ ఎంతో అద్భుతంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు, చూడగానే అలనాటి గాథలను పరిచయం చేసేలా వీటిని తీర్చిదిద్దిన తీరు వీక్షకులను ఎంతగానో కట్టిపడేస్తోందని తెలిపారు. ఈవో మాట్లాడుతూ టీటీడీలోని అన్ని శాఖల వారు ఎంతో చక్కగా శ్రీవారి బ్రహ్మోత్సవాలలో తమ విధులు నిర్వహిస్తున్నారని, ఇలా ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని కూడా అందజేయడంతో భక్తులకు మరింత చేరువుగా ఉన్న భావన కలుగుతోందని వివరించారు. బ్రహ్మోత్సవం సందర్భంగా తరలి వస్తున్న వంటి వేలాది మంది స్వామివారి భక్తుల కోసం ఒకవైపు వాహన సేవ తిరిగేటువంటి అవకాశం, అదేవిధంగా స్వామివారి మూలవర్ల దర్శనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి టీటీడీ అధికారి యంత్రాంగం ఎప్పటి నుంచి ఏర్పాట్లు ప్రారంభించారు. బ్రహ్మాండంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ఈ వేలాది మంది భక్తులు తిరుమలకి రావడం వల్ల మిగతా సమయంలో అంటే ఉదయం సాయంత్రం వాహన సేవలు ఉన్నప్పుడు మధ్యలో వారు మూలవర్ల దర్శనం చేస్తున్నప్పుడు మిగతా సమయాల్లో కూడా సరైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలి, అదేవిధంగా ఎగ్జిబిషన్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండాలనే ఉద్దేశంతో చాలా వైభవంగా ఇక్కడ ఈ ఫ్లవర్ ఎగ్జిబిషన్స్ మిగతా ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
వేలాది మంది భక్తులు ఇవాళ కూడా ఉదయం నుంచి ఇక్కడ రావడం జరిగింది. రకరకాల కాన్సెప్ట్స్ తీసుకువచ్చి ఒకవైపేమో పాతంలో వంటి తిరుపతి తిరుమలలో వంటి పరిస్థితులు ఆ ఫోటో ఎగ్జిబిషన్లో ఆ కంపారిజన్ ఆ రోజుల్లో వంటి తిరుమల తిరుపతి ఇప్పుడు వంటి తిరుమల తిరుపతి అదేవిధంగా స్వామివారి ఏదైతే తాళ్ళీల సమర్పణలు ఉన్నాయో అదేవిధంగా కృష్ణలీల ఎటువంటి బ్రహ్మాండంగా ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఫ్లోరల్ ఎగ్జిబిషన్స్ కూడా చాలా వేగంగా ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ 9 రోజుల ఈ ఎగ్జిబిషన్స్ రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనం ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్పు తీసుకువచ్చి ఇంకా వేగంగా ఏర్పాటు చేసుకొని వస్తున్నటువంటి భక్తులకి చాలా ఉపయోగపడే విధంగా ఈ ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేశాం. ఇంత కష్టపడి ఒకవైపేమో మ్యూజియం అధికారులు అదేవిధంగా గార్డెన్ సూపరింటెండెంట్ అధికారులు కష్టపడి పనిచేశారు. వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఎంతోమంది శ్రీవారి సేవకులు కూడా ఇక్కడ వస్తున్నటువంటి భక్తులకు సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో బుధవారం స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ఉత్సవ ప్రియుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే స్నపన తిరుమంజనం ప్రత్యేకతను సంతరించుకుంది. సాధారణంగా స్వామివారికి నిర్వహించే స్నపన తిరుమంజనంలో పుష్పమాలలు తులసి హారాలను మాత్రమే అలంకరిస్తారు. అయితే 9 రోజుల పాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 3 రోజులు నిర్వహించే స్నపన తిరుమంజనంలో స్వామివారికి విభిన్న రీతుల్లో కిరీటాలు మాలలను అలంకరిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయంలోని రంగనాయక మండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఆసీనులో చేసి టీటీడీ పెద్దజీఆర్ స్వామి చిన్నజీఆర్ స్వామి వివిధ ద్రవ్యాలను అర్చకులకు అందిస్తుండగా స్నపన తిరుమంజనం విశేషంగా సాగింది. ఈ ఉత్సవంలో స్వామి అమ్మవార్లకు పలు రకాల దండలు కిరీటాలతో అలంకరించారు. ఆధ్యాత్మిక భరితంగా సాగిన ఈ స్నపన తిరుమంజనంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింగాల్ దంపతులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 4వ తేదీ జరగనున్న గరుడోత్సవానికి చక్కని ఏర్పాట్లు చేపట్టినట్లు అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో బుధవారం వివిధ శాఖల అధికారులతో గరుడోత్సవ ఏర్పాట్ల గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గరుడోత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల పరంగా సమీక్ష చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. తమిళనాడులో ఉన్నటువంటి పెరటాసి 3వ శనివారం పడుతుంది. దానివల్ల చాలా రష్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని డిపార్ట్మెంట్లతో రివ్యూ చేయడం జరిగింది. విఐపీ మూమెంట్కి సంబంధించి గ్యాలరీ పాసెస్, పోలీస్ పాసెస్ అన్నీ కూడా ఈరోజు రేపు మధ్యాహ్నానికల్లా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. గరుడోత్సవం రోజు కూడా ఏ ఇష్యూ లేకుండా అంతా కూడా సవ్యంగా జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. భక్తులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, అందరూ బ్రహ్మోత్సవానికి వచ్చి వాహన సేవలో స్వామివారిని దర్శించుకొని మూల విరాట దర్శనం కూడా చేసుకుని స్వామి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అనంతరం కళ్యాణకట్టలో మహిళా క్షురకులకు దాతలు అందజేసిన ఏకరూప దుస్తులను ధర్మారెడ్డి వారికి పంపిణీ చేశారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన బుధవారం ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో స్నానపీఠంపై శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు కలశస్థాపన, కలశపూజ, పుణ్యాహవాచనం, విశ్వక్సేనారాధన, సంకల్ప పూజ తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం వేద మంత్రాల నడుమ శ్రీ పద్మావతి అమ్మవారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాన్ని నిర్వహించి నివేదనలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. తరువాత కలస జలాలతో సహస్రధారాల నడుమ స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తిరుపతికి సమీపంలోని తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఏటా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఆలయంలో కూడా ఆగమోక్తంగా ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా బుధవారం రాత్రి స్వామివారికి ముత్యపు పందిరి వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలు ధరించిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు స్థిరచిత్తానికి ప్రతీకైన ముత్యపు పందిరిపై వేంచేసి ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తుల హారతులు అందుకున్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మరికొద్ది సేపట్లో స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. వీక్షించి తరించండి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.